గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన చిత్తూరు జిల్లా వడమాలపేట పంచాయతీ రామసముద్రం ఎస్టీ కాలనీలో ఇళ్లలో నీరు చేరడంతో వారిని పునరావాస కేంద్రానికి తరలించారు అధికారులు. ప్రభుత్వం ద్వారా కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించారు ఎమ్మెల్యే ఆర్కే రోజా. వడమాలపేట మండలం రామసముద్రం ఎస్టీ కాలనీలో దాదాపుగా 21 ఇంట్లో నీళ్లు రావటం వల్ల వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో పునరావాసం కింద వీళ్ళందరికీ ఈరోజు ఇంటికి 25 కిలోల బియ్యం, 1 లీటర్ ఆయిల్, అలాగే 1 కిలో కందిపప్పు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీళ్ళకి గవర్నమెంట్ తరఫున 1000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పటివరకు అయితే వీళ్ళని ఈ విధంగా ఆదుకున్నాము. ఖచ్చితంగా భవిష్యత్తులో వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ ఇళ్ళన్నీ కూడా మరి వాటర్ రాకుండా మరి చూసుకునే పరిస్థితికి మేమందరం కూడా అఫీషియల్స్తో మాట్లాడి ఎలా చేయగలమో అది ఖచ్చితంగా చేసి మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ కూడా రాకుండా చూసుకుంటాం. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వాలు సక్రమంగా కనుక వాళ్ళు ఇల్లు ఇచ్చినప్పుడు డౌన్లో ఇవ్వకుండా హైట్లో ఇచ్చినా, లేదా ఈ కాలువలు కాలువ పొరంబోకులు అన్నీ కూడా ఆక్యుపై చేసి హౌసింగ్స్ ఇవ్వటం వల్ల వాటర్ ఎట్టుపోవాలో తెలియక ఈరోజు అన్ని విలేజెస్లో మనం చూస్తున్నాం, అన్ని మండలాల్లో కూడా ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నాం. సో ఇప్పటికైనా ఎంఆర్ఓలు స్ట్రిక్ట్గా ఒక నిర్ణయం తీసుకొని ఎక్కడైతే వాటర్ ఫ్లో ఉంటుందో అక్కడ ఎంక్రోచ్మెంట్ ఉంటే నోటీసులు ఇచ్చి వాటిని క్లియర్ చేయించి ఆ వాటర్ ఫ్లోని కరెక్ట్